తెలుగువారందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా వకీల్ సార్ ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. వకీల్ సార్ ఓటీటీలో వస్తుందని చిన్న రూమర్ రన్ అవుతుంది. తెలుగు సినిమా పెద్ద స్టార్ సినిమా ఏదైనా 50 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తుంది. అలాగే వకీల్ సార్ కూడా 50 డేస్ తర్వాతే ఓటీటీలో వస్తుంది. ఒక పెద్ద సినిమాని మాకు థియేటర్లో దొరికే ఎక్స్పీరియన్స్ చిన్నగా ఫోన్లలోనో టీవీలలోనో రాదు. తెలుగు ప్రేక్షకులందరినీ కోరుకుంటుంది ఒకటి, ఇంత మంచి సినిమా అని అభినందిస్తున్న మీ అందరూ వీలైనంతగా థియేటర్లలో ఈ సినిమా చూడటానికి ట్రై చేయండి. సో అలాగే ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి మాస్కులు వేసుకొని రండి. థియేటర్లో కూడా డెఫినెట్గా ఈ కోవిడ్కి కావాల్సిన మేజర్స్ తీసుకుంటే థియేటర్స్లో అందరికీ అందుబాటులో అలాగే చేస్తున్నాము. అభిమానులకి, మహిళామణులకి, ఫ్యామిలీస్కి, అలాగే అమ్మాయిలందరికీ ఈ సినిమాను మీరు ఓన్ చేసుకున్నందుకు నా ధన్యవాదాలు. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. కమర్షియల్గానే కాకుండా చాలా మంచి సినిమా అని మీరు అందరూ అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందు తీయబోయే ఎన్నో సినిమాలకి నాకు వకీల్ సాబ్ దోహదపడుతుంది. మీ అందరికి ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టాను. కారణం ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ 35 8వ తారీఖు 4వ నెలలో ఒక జీవో పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. వెరీ ఇంపార్టెంట్ జీవో ఇది. ఇది మేము ఎప్పటి నుంచో టీడీపీ గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం, సార్ రేట్లు జీవో పాస్ చేయండి, రేట్లు జీవో పాస్ చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయంతో ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమా నిర్మాతలను ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి ఇనానిమస్గా ఒక రేట్లు ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవో దురదృష్టం సాత్తు వకీల్ సాబ్ 9వ తారీఖు 8వ తారీఖు జీవో పాస్ అయింది. ఆ జీవోకి ఏదో వకీల్ సాబ్కు వ్యతిరేకంగా పాస్ చేశారు ఆ మొత్తం టోటల్గా అనేది చాలా ప్రచారం చేశారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే జీవో ఎప్పటి నుంచో మేము అడిగాం, కరెక్ట్గా క్లియర్గా చూసుకోండి. జీవోలో మేము ఛాంబర్ నుంచి ఎన్నోసార్లు మేము అడిగి మా రిప్రజెంటేషన్ కూడా దీంట్లో చాలా క్లియర్గా రాశారు. ఇది ఏం రాత్రి జరిగే జీవో కాదు. ఇది ఈ జీవోని పరిగణలో తీసుకొని ఆ జీవో వచ్చింది. అయితే ఆ జీవోని చాలామంది టికెట్ రేట్లు అమ్మమంటే కోర్టుకి వెళ్ళి ఒకళ్ళు 600 రూపాయలు, ఒకళ్ళు 400 రూపాయలు ప్రజల్ని, అంటే ఫ్యాన్స్ అంటే ప్రజలే, ఫ్యాన్స్ కూడా ఎక్కడి నుంచి ఉండే ఫ్యాన్స్ కూడా ప్రజలే, టికెట్లు అందుబాటులో లేకుండా ఇష్టం వచ్చిన రేట్లు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ వాళ్ళు క్యాన్సిల్ అయ్యాయి. ఓకే, కోర్టు పర్మిషను రేట్లు ఇచ్చింది. ఈస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్ గారు ఈ రేట్లు మీరు అమ్మడానికి లేదు, ఎస్ రైట్ కరెక్ట్, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్. ఎందుకంటే ఒక్కసారి ఒక స్టే తీసుకొస్తే ఒక థియేటర్ మీద, ఆ స్టేకి ఇంకొక స్టే ఆర్డర్ తీసుకొస్తేప్పుడు ఆ స్టే డబ్ల్యూపీ నెంబర్ పలానా దాంట్లో నేను పలానా సినిమాలో తెచ్చాను కనుక ఈ ఆర్డర్ నుంచి మళ్ళీ ఈ 2 వారాలు ఈ సినిమా ఇవ్వనని అడగాలి.